రాష్ట్రంలో కీలకమైన సమయంలో బీజేపీ నేతల వ్యవహార శైలి కేంద్రంలోని పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. అసలే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతల మధ్య పంచాయతీని ఏ రకంగా పరిష్కరించాలో అర్థం కావటం లేదని సీనియర్లు వాపోతున్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఒకవైపు, ఈ మధ్యనే పార్టీలో చేరిన టికెట్లు పదవులు ఆశిస్తున్న నేతలు మరోవైపుగా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇక టీ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనే దానిపైనే ఎక్కువగా చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలకు చెందినటువంటి వర్గాలు తెలంగాణలో ఏం చేస్తున్నారు, పార్టీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అంటే పార్టీని ఏ రకంగా పరచాలి అనే దానిపై ఏం చేస్తున్నారని ఢిల్లీ వర్గాలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్తున్నానని, మరోవైపు అక్కడ తనకి కీలకమైన పెద్దలతో అపాయింట్మెంట్ ఉంటుందని, పదవిలో మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కసారిగా తెలంగాణపై పడింది. ఓవైపు కర్ణాటక రాజకీయాల్లో ఓటమి తర్వాత, కాంగ్రెస్ చేతిలో ఓటమి తర్వాత బీజేపీ తెలంగాణపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇటువంటి సమయంలో ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా రావడము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలని కలవడానికి ప్రయత్నించడం అటు బండి సంజయ్ కి సంబంధించినటువంటి వర్గంలో కొంత కలకలం రేపింది. దీంతో పాత కాపులు ఎవరైతే ఉన్నారంటే పాత సీనియర్ నేతలంతా కూడా సమావేశమై, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఇంట్లో సమావేశమై స్పష్టం చేశారు బండి సంజయ్ పదవికి సంబంధించి ఎటువంటి మార్పు ఉండదని. మరోవైపు ఒకవైపు ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా క్యాడర్ను నిరాశపరిచేలా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, పార్టీలో క్రమశిక్షణ లోపించిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో అందరితో కలిపి ఒక కీలకమైన భేటీ పెట్టాలని వీరంతా చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా స్పష్టం చేయాలని అంటే ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేయాలని భావిస్తున్నారు. ఎవరికి వారన్నట్టుగా వెళ్తే పార్టీకి పనిచేసినటువంటి నాయకుల కష్టం వృధా అవుతుందని, మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోసారి తాము గ్రౌండ్ లెవెల్ నుండి ప్రారంభించాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారు. ఇక కేంద్ర నాయకులు అంటే అమిత్ షా కావచ్చు, అలాగే సీఎం మోడీ కావచ్చు, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి వరుసగా తెలంగాణకి రావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొంతవరకు కలకలం రేపింది బీజేపీలో. మొత్తం చూడాలి రానున్న రోజుల్లో ఏ రకంగా బీజేపీ నేతలు దీన్ని సమర్థించుకుంటారు, వారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయంటే సొంత నిర్ణయాలతో మరి ఒకవేళ పార్టీలో కొనసాగదలుచుకున్నారా, లేదంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తమ మనసులో ఉన్న అసలైన విషయం అంటే ఇతర జాతీయ పార్టీల వైపు వెళ్ళాలని అనుకుంటున్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య అటు ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా చేరతారనుకున్నటువంటి సందర్భంలో వారు నాంచుతూ చివరికి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం, మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా తెలంగాణకి ఇన్ఛార్జ్ గా రానున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం బీజేపీ రాజకీయాలన్నీ కూడా కేంద్రం లోని పెద్దల చేతిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో గమనించాలి బీజేపీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ మీడియా లీకులు ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు, మరి వారిని ఏ రకంగా పార్టీ నుండి తొలగిస్తారా, లేక ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఉన్న క్యాడర్ని ఎలా కాపాడుకుంటారు అనేపై స్పష్టత రావాల్సి ఉంది. ఫణిరాజ్, ఢిల్లీ నుండి ఫర్ అమ్మా న్యూస్.